మరిన్ని అప్డేట్స్ అందించడానికి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, అప్డేట్స్ ఏంటి? వైద్య అధికారులు కూడా చెప్పడం జరిగింది, అత్యవసరం ఉంటే తప్పించి బయటకు రావద్దని కూడా తెలపడం జరిగింది. ఇప్పటికే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే రోజు వందల సంఖ్యలో కూడా కేసులు నమోదవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే కరీంనగర్ జిల్లాలో నిన్న ఒక్కరోజు 101 కేసులు కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదు కావడం జరిగింది. జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే 11 కేసులు కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 22 కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1102 కేసులు కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు ఏదైతే ఈ కరోనాకు సంబంధించి ఇప్పటికే విపరీతంగా జనాలు భయపడుతుంటే అదేవిధంగా ఇప్పుడు ఈ చలి, అదేవిధంగా ఈ వర్షాల వల్ల కూడా తీవ్రంగా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే దాదాపు ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చే 4 రోజులు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న క్రిమినల్ సంబంధించి కోవిడ్ సెంటర్లు అయిన ఇటు ఆసుపత్రి కానీ అదేవిధంగా చెలిమేడ ఆసుపత్రిలో కూడా ఈ ట్రీట్మెంట్ కు సంబంధించి అన్ని చర్యలు ఏదైతే శానిటైజేషన్ విషయంలో, పరిశుభ్రత విషయంలో మాత్రం ఖచ్చితంగా నీట్ గా ఉంచాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. నిన్న మొన్న మంత్రి గంగుల కమలాకర్ కూడా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిని కూడా సందర్శించడం జరిగింది. అయితే దానిలో ఏదైతే ఇట్లా నీట్ గా లేని ప్లేస్ లో మాత్రం ఖచ్చితంగా సిబ్బందిని పెంచేసి అదేవిధంగా డాక్టర్లను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ టైంలో అస్తమా కానీ ఇటు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు చాలా వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఏదైతే అస్తమా పేషెంట్లకు మాత్రం ఈ వాతావరణం దాదాపు పడదు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రం దాదాపు బయటకు రావద్దు ఖచ్చితంగా బయటకు రావద్దు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఈ వీటికి సంబంధించి ఇంటిలోనే ప్రికాషన్ కూడా తీసుకోవాలని చెప్పేసి ఇటు ఆవిరి పట్టుకోవడం కానీ అదేవిధంగా ఈ కషాయం తాగడం ఇలాంటి కొన్ని సూచనలు పాటించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే కరీంనగర్లో మాత్రం రోడ్లు అంత జలమయమై ఇటు ఏదైతే శానిటైజేషన్ విషయంలో మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కూడా వెంటనే వీటికి తగిన చర్యలు కూడా చేయాలని చెప్పేసి కూడా ఇటు మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ప్రతి విషయంలో ఇటు టాయిలెట్స్ విషయంలో కానీ అదేవిధంగా శానిటైజేషన్ విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికీ గత 10 రోజుల నుంచి కూడా ఇటు ప్రతి మీడియాలో కూడా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం చిరణం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అధికారులు, అదేవిధంగా కలెక్టర్, అదేవిధంగా మంత్రి కూడా చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఏదైతే సివిల్ ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ కూడా దీనిలో నిర్లక్ష్యం వహిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఒకవేళ ఏదైతే పేషెంట్లకు ఈ టెస్టులు చేసుకోవడానికి, అదేవిధంగా కోవిడ్ టెస్టులు చేయించుకోవడానికి ఉదయం వచ్చిన వారికి కూడా అక్కడ ఉన్న వాతావరణం కూడా సరిగా లేకపోవడంతో, అక్కడ క్యూ లైన్ లో కూడా సరిగా ఉండకపోవడంతో లేని వారికి కూడా ఈ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది అని కూడా వాళ్ళు టెస్టులు చేసుకోవడానికి ఆసుపత్రికి రావాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికైనా ఈ టెస్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు వెంటనే స్పందించి ఏదైతే ఈ పరిశుభ్రత కనీసం ఈ ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీట్ గా ఉంచాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న టెస్టులు చేయించుకోవడానికి ఎవరైతే వస్తున్నారో వారు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపు రోజు 200-300 టెస్టులు చేసుకోవడానికి దాదాపు 400 మంది పైగా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. పిహెచ్సి సెంటర్లలో ఈ ర్యాపిడ్ కిట్లు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు అయితే ఎవరికైతే అనుమానం ఉన్నదో వారు టెస్టులు చేసుకోవడానికి పిహెచ్సి సెంటర్లకు వచ్చినప్పటికీ వారికి కిట్లు లేకపోవడంతో మాత్రం చాలా రోజులు, ఇప్పటికీ దాదాపు గత 1 వారం రోజుల నుంచి కూడా తిరిగి మళ్ళీ వెళ్ళడం, ఇదే విధంగా అంటే కొంతమందికి ఏదైతే టెస్ట్ చేయించుకోవాలన్న ఆలోచన కూడా, విరక్తి కూడా కలుగుతున్న పరిస్థితి. దీనివల్ల మాత్రం ఈ ప్రైమరీ కాంటాక్ట్లు, అదే సెకండరీ కాంటాక్ట్లకు మాత్రం తీవ్ర ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉన్నది కాబట్టి ఇటు వైద్యాధికారులు, అదేవిధంగా అధికారులు కూడా వెంటనే స్పందించి
ఏదైతే టెస్ట్ చేసుకున్న సెంటర్లలో నీట్ గా ఉంచేసి అదే విధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా ప్రతి సెంటర్ లో ఇట్లా రౌండ్స్ వేసేసి మినిమం ఒక 3 గజాల 3 మీటర్ల డిస్టెన్స్ ఉండేట్టు కూడా అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా వరకు ఇక్కడ వారందరూ కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ కరోనా అనేది గత 10-15 రోజుల నుంచి మాత్రం రోజు 200-300 పైగా కూడా కేసులు పాజిటివ్ కేసులు నమోదు కావడం జరుగుతుంది. ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే 8,000కు పైగా పాజిటివ్ కేసులు కూడా నమోదు అయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సత్యనారాయణ, చూసుకున్నట్లయితే వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ సీజనల్ వ్యాధులతో పాటు వర్షాలు ఎక్కువగా వస్తే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ వర్షాల ధాటికి జనజీవనం స్తంభించిపోవటం, రోడ్లన్నీ బ్లాక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి విపత్కర పరిస్థితిలో అంబులెన్స్లు వెళ్లే దారి కూడా లేని గ్రామాలు అనేక ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రైట్, చూస్తున్నాం కదండి, రోజు రోజుకి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సివిఆర్ హెల్త్ ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ సివిఆర్ హెల్త్ రచ్చ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం జరుగుతుంది. మీకు వైద్యంకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా, అధిక బిల్లులు వసూలు చేసినా, లేకపోతే నిర్లక్ష్యం వహించినా సరే, ఎలాంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ సమస్య ఏదైనా సరే మా దృష్టికి తీసుకురండి. అలాగే మరొక విషయం ఏంటంటే, వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతూనే ఉంటాయి, అలాగే అంబులెన్స్లు రావడానికి దారులు కూడా సరిగా ఉండవు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా మెడిసిన్స్ ఏవైనా ఉంటే తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. సీజనల్ వ్యాధికి సంబంధించి జాగ్రత్తలు ఉండే వ్యక్తిగత శుభ్రత పాటించండి. ఇక సివిఆర్ హెల్త్ రచలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.